శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? దీని వెనక అంత పెద్ద కథ ఉందా? శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లో ఆ జంగమయ్యకు? చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని, ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయి ఆదియోగి అనువనువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలున్నాయి. తెరిస్తే చాలు, భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. ముక్కంటి, ఎండి కొండలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు. అయితే పులిచర్మం కట్టుకొని, బూడిద పూసుకొని, హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్ని కావు. శివుడాజ్ఞ లేనిదే చీమైన చిటుక్కు మనదు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి భోలా శంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కనులను మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుముకొని అల్లకల్లోలంగా మారతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఒక కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆది పరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుడిని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆది పరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.